పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులను కూడా చేర్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి ఉన్నదని ప్రజలు కూడా విశ్వసిస్తున్న సందర్భంగా ఈ చేరికలు కూడా మాకు ఆనందాన్ని ఇస్తాయి. థాంక్యూ. ఈ సందర్భంగా గౌరవనీయులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. సారీ. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, స్టేజ్ పైన ఉన్న ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు సంజీవరావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, శ్రీదేవి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇద్దరు నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళు మాజీ ఎమ్మెల్యేసు, మంచి నాయకులు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రావడము భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు వస్తున్నారు. డెఫినెట్లీ వారి రాకతో మన భారతీయ జనతా పార్టీ ఇంకా బలంగా అవుతుంది. ఇప్పుడే మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉమ్మడి పాత ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాక్షస పాలన దీన్ని ఎట్లా దించాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కొత్త రూపం ముందుకు వెళ్తుంది. బండి సంజయ్ గారు కూడా జనరల్ సెక్రటరీ కావడము భారతీయ జనతా పార్టీకి ఒక బలంగా అయింది. డెఫినెట్లీ వచ్చే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ పార్టీ టు టిఆర్ఎస్గా ఎదిగి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. ఇట్లా ఇంకొక చైర్ అక్కడ. ఇప్పుడు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రఘునాథరావు గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి మంచిర్యాల జిల్లా నుంచి చేరుతున్న ప్రముఖులను పరిచయం చేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతకుముందు పెద్దల వివేక్ గారును మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 10 అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలినారు. 8 మంది కాంగ్రెస్ పార్టీలో లేరు. ఈరోజు కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీ 3,000 5,000 మెజారిటీతోనే ఓడిపోయింది పార్టీలో. కానీ ఇలా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మంచిర్యాల జిల్లాలో కూడా ఈరోజు సీనియర్ నాయకులు సొత్కు సంజీవరావు గారు మరియు అమర్ రాజుల శ్రీదేవి రాజేశ్వరరావు గారు వీరిద్దరు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి సంజీవరావు గారు 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరము అక్కడ కార్మిక సంఘాలు చెన్నూరులో సింగరేణికి సంబంధించిన కార్మిక సంఘాల్లో వారు చురుకైన పాత్ర పోషించడము, కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేయడము. అదేవిధంగా శ్రీదేవి గారు 2004 తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాని తర్వాత శ్రీదేవి గారు వారి భర్త రాజేశ్వరరావు గారు కూడా మున్సిపల్ చైర్మన్గా చేశారు బెల్లంపల్లి పట్టణంలో. బెల్లంపల్లిలో మీకు అందరికీ తెలుసు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వచ్చే ఆరోపణలు గత కొన్ని రోజుల నుంచి లైంగిక వేధింపులు అవన్నీ ఆరోపణల సమస్యలు ఇవన్నీ ఉన్న సమయంలో ఒక మహిళ
నాయకురాలు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. మంచిర్యాల జిల్లాలో అతిపెద్ద సమస్య ఈ రోజు ఉన్న సమస్య కాళేశ్వరం బ్యాక్ వాటర్. గత 3 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాకి రాకపోవడానికి కారణం ఏంటిదంటే వారు వస్తే కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన మంచిర్యాల జిల్లా చెన్నూరు రైతులు మంచిర్యాల పట్టణము మునిగింది అని అంగీకరించాల్సి వస్తది. బ్యాక్ వాటర్ వలన జరిగిందని గత సంవత్సరం శ్రీమతి డికే అరుణ గారు కూడా విస్తృతంగా పర్యటించారు. అది పెద్ద సమస్య. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఈరోజు వివేక్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయం సాధిస్తూ ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చిన సంజీవరావు గారికి శ్రీదేవి రాజేశ్వర్ రావు గారిని ముందుగా సంజీవరావు గారిని వారిని మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని కండువా కప్పి వారిని పార్టీలో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అమురాజుల శ్రీదేవి రాజేశ్వరరావు గారికి కండువా కప్పాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ స్వాగతం. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పెద్దలు శ్రీమతి డికే అరుణ గారు, మాజీ శాసనసభ్యులు అయినటువంటి శ్రీదేవి గారు, సంజీవరావు గారు ఇద్దరు కూడా ఈరోజు బీజేపీలో చేరుతున్న సందర్భంగా పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ పెద్దలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సయ్యగౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు నిర్మల్ మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చాలా సంతోషం ఈరోజు ఇద్దరు షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పరిధిలో ఉన్నటువంటి వీరిద్దరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నేను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున వారిద్దరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను.
चेन्नूर शासन सभ्यु पे अख्य कार्मिक रंग में कीलक पात्र पोषल अनेक रोजल तनकू प्रत्येक स्थाना संपादे संजीवराव गारु भारतीय जनता पार्टी चेर अदे विधा बेल्लंपल्ली माजी शासन सभ्युरालु श्रीमती श्रीदेवी गारु वीरिद्दरु कूडा ई रोजु बीजेपी चेरडं मरी तेलंगाणा राष्ट्रंलो प्रत्येकंगा उत्तर तेलंगाणालो भारतीय जनता पार्टी की मरींत बलं चेकूरुतुंदी वारि योक्क सेवलु पूर्ति स्थायिलो पार्टी ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరింత బలపడడం కోసం పూర్తి స్థాయిలో ఒక సమిష్టి నాయకత్వంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టడం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని ఈ మూడు పార్టీలు గతంలో కలిసాయి ఈ రోజు కలిసాయి ఈ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలే గతంలో ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్ గాని అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అనేక ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ప్రభుత్వాలలో కలిసి పని చేశారు అదే విధంగా మజ్లిస్ పార్టీ తోటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రెండు పార్టీలు అనేక సందర్భాలలో కలిసి పని చేశారు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ఇటువల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి సభలు సమావేశాలు పెట్టినటువంటి స్వాగతాలు పలికి ఊరేగింపులు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మూడు పార్టీలు కూడా ఒకటే ఏదైతే ఈ రోజు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానంలో ముగ్గురు కలిసి సంతకాలు పెట్టడము మరి అక్కడ జరిగినటువంటి ప్రదర్శనలో ఒకే వేదిక నుంచి ఈ యొక్క పార్టీల వాళ్ళు ప్రసంగించడం ఏదైతున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కావచ్చు లేకపోతే మజ్లిస్ పార్టీ కావచ్చు ఇవి కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కుటుంబ నాయకత్వం కోసం పనిచేసేటువంటి పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పని చేసేటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినితి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా నియంత పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ పార్టీలు దేశం కంటే రాష్ట్రం కంటే ప్రజల కంటే కుటుంబమే ముఖ్యమైనటువంటి పార్టీలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని కుటుంబం ద్వారా పెత్తనం చేయడం ప్రజాధనాన్ని దోపిడీ చేయడం మరి ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో మనకు తెలుసు ఈ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా
రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటుందో ఏ రకంగా అవినితిని పెంచి పోషిస్తుందో ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దుర్మార్గంగా వేరిస్తుందో మనం చూస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ కుటుంబ పెత్తనం పోవాలి ఈ కల్వకుంట్ల ప్రభుత్వం పోవాలి దోపిడీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ యొక్క రాజ్యం పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బిఆర్ఎస్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనేటువంటి ధీమతో ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా దిశలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ మరి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చాయో అతి వర్షాల కారణంగా అనేక జిల్లాలలో ప్రజలు ఇబ్బందుల గురవుతా ఉన్నారు నిన్న మేము భూపాలపల్లిలోని కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది అదే విధంగా వరంగల్ హన్మకొండ నగరాల్లో ఉన్నటువంటి బస్తీలలో కూడా ప్రకటించాను కానీ ఈ రోజు వరకు కూడా బాధితులకు ఏ రకమైనటువంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు భారతీయ జనతా పార్టీ గాని అనేక సామాజిక సంస్థలు గాని కొద్దిపో సహకారం అందిస్తున్నప్పటికీ కూడా as a government పూర్తిగా మరి నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ యొక్క వరద బాధితుల కోసం ఆదుకోవడం కోసము మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాన మరి నిదులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ ఉన్నప్పటికీ కూడా సుమారు 900 కోట్ల పైచిల్లుకు కనీసం తాత్కాలికంగా బాధితుల ఆదుకోవడం కోసము ఎందుకు సహకారం అందించడం లేదో మరి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరి పూర్తిగా అర్థమవుతా ఉంది ఇప్పటివరకు కనీసం వాళ్ళకు ఆహారం కాని లేక ఆర్థిక సహాయం కాని ఏది ఇవ్వలేదు ఈ రోజు నుంచి కేంద్ర బుంద్రాలు కూడా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి అక్కడ జరిగినటువంటి అన్ని రకాల నష్టాన్ని అంచనా వేయడము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించడము చేయనున్నారు నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అదే విధంగా హోమ్ మంత్రి గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందాన్ని ఇక్కడ అతి వర్షాల కారణంగా వరదల్లో నష్టపోయినటువంటి ప్రజానీకం సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం గాని నష్టాన్ని అంచనా వేయడం గాని పంపించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి మా పార్టీ నాయకులందరూ కూడా అనేక జిల్లాలలో పర్యటిస్తా ఉన్నారు జిల్లా కమిటీలు కూడా పూర్తి స్థాయిలో బాధితులకు అండగా ఉండే విధంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు మరిన్ని జిల్లాలలో కూడా ఆ రకంగా ఆయా జిల్లా శాఖల తరఫున సహకారం అందిస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు మూడు విషయాలు నేను ఈ సందర్భంగా క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఏదైతే మా పార్లమెంట్ సభ్యుడు ఆదిలాబాద్ బాబురావు గారు ఏదైతే గిరిజన రిజర్వేషన్స్ మీద ప్రకటన చేశారో అది వ్యక్తిగతమైనటువంటి ప్రకటన పార్టీకి ఏ రకమైనటువంటి దానికి ఆమోదం లేదు మరి
ఆ విషయం పైన మేము గౌరవ పార్లమెంట్ సభ్యుడిని మేము ఆ విషయం తెలుసుకుంటాము ఏ ప్రతిపాదికన వారు ఆ రకంగానైనటువంటి స్టిపెండ్ ఇచ్చారో కాబట్టి ముఖ్యంగా గిరిజన లంబడి సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను పార్టీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా లంబడి సమాజంలో కూడా పెద్ద ఎత్తున వెనుకబడినటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మరి ఈ రోజు కట్టుబడి ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున గాని లేకపోతే భవిష్యత్తులో మరి ఏర్పడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరఫున గాని వారికి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది అంతే కాదు గత 9 సంవత్సరాలుగా గిరిజనులకు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలక మరి ఏదైతే జనాభా ఉందో ఆ జనాభాకు అనుకూలంగా గిరిజన రిజర్వేషన్స్ పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది కానీ వాళ్ళు చిత్తశుద్ధితో వ్యవహరించకుండా మతపరమైన రిజర్వేషన్స్ను గిరిజన రిజర్వేషన్ను ఒకే ఘాటన కట్టి ఆయొక్క రిజర్వేషన్స్ గిరిజనులకు ఇచ్చేటువంటి విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ మరి 9 సంవత్సరాలుగా గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది మరి ఈ విషయంలో గిరిజనులందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో ఏకమై టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మరి గిరిజన వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఒక దిక్కు ఎస్సీ సప్లాన్ కానీ మరొక దిక్కు మరి ఎస్టీ సప్లాన్ కానీ ఈ రెండింటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుంది కాబట్టి నేను గిరిజన సోదరులందరిని కూడా ఐక్యమత్యంతో తమకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కోసం పోరాటం చేయాలి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ముందుంటుంది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఉన్నటువంటి గిరిజన సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ విషయంలో కానీ వారికి అన్ని రకాలుగా మరి అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు మహబూబ్నగర్లో ఏదైతే పేద ప్రజల కోసము ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందో ఈ విషయంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఏ రాష్ట్రంలో కూడా మరి ఇండ్ల నిర్మాణం విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వము ఇంత వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వము ఎక్కడ కూడా లేదు లక్షలాది మంది ప్రజలు ఇల్లు లేక ఇబ్బందులకు గురవుతూ ఉంటే లక్షలాది మంది ప్రజలు దరఖాస్తులు చేసుకొని ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే 9.5 సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారు పూర్తిగా పేద ప్రజలకు వెన్నుపోటు పడిచాడు అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలను మోసం చేసినటువంటి విషయము ఈరోజు స్పష్టంగా మన ముందు కలబడతా ఉంది దానికి నిరసనగా ఈరోజు మహబూబ్నగర్లో మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ మీద జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా ఈరోజు పాల్గొంటున్నాం మహబూబ్నగర్కి ఇక్కడి నుంచి మహబూబ్నగర్కి వెళ్తున్నాం అందరికీ ధన్యవాదాలు మరొకసారి పార్టీలో చేరినటువంటి పెద్దలు సంజీవరావు గారికి
అదే విధంగా శ్రీమతి శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతూ వారి నాయకత్వంలో ఆయా ప్రాంతాలలో పార్టీ మరింత బలపడుతుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.